ఓం నమో వెంకటేశాయ. వదనజిత నిశేషం కోటి సూర్య ప్రకాశం సకల జగదధీశం మాల్య సంశోభికేశం నిఖిల సురమునీశం దూత శాఖా మృగేశం విజిత నిశిచరేశం నౌమ్యహం జానకీశం. కోటి సూర్యులతో సమానమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వాడు, సకల జగదాధీశుడు, ఆశ్రిత పరిపాలకుడు అయినటువంటి శ్రీరామచంద్రునికు నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 286వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి గోవింద గోవిందాయని కొలువరే అనేటటువంటి సంకీర్తనను కుమారి కోనేరు లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. చిన్న
సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీగురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వేంకటాద్రి నిలయః కమలాకాముకపుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ద్వాత్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరణ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికాండే అయోధ్యాకాండే ద్వాత్రింశత్ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః తతశాసనమాజ్ఞాయ భ్రాతుశుభతరం ప్రియం గత్వాస ప్రవివేశాసు సుయజ్ఞస్య నివేశనం. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరడానికి సిద్ధమై లక్ష్మణుణ్ణి తనతో పాటు రావడానికి అంగీకరించినటువంటి వాడై, నాయన నీవు వెంటనే వెళ్ళి సుయజ్ఞుడు మొదలైనటువంటి వారిని పిలుచుకురా, మరి అంతకుముందు వశిష్ఠ మహర్షి యొక్క గృహంలో ఉన్న ఆయుధములన్నీ కూడా తెప్పించుకున్నాడు, ఇంకా చేయవలసినది యాత్రాదానాదులు, అంటే తన అంతఃపురంలో ఉన్నటువంటి తన సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపద ఊరికినే వ్యర్థంగా అలా వదిలేసి వెళ్లకుండా దానిని ఉపయోగపడే విధంగా చెయ్యాలి, అది సద్వినియోగం అవ్వాలి అనే ఉద్దేశంతో సుయజ్ఞుల వారిని, వశిష్ఠుని యొక్క కుమారుడైన సుయజ్ఞుల వారిని పిలుచుకురా లక్ష్మణ అని చెప్పి పంపించారు లక్ష్మణస్వామిని. ఎందుకు అంటే వారిని పూజించి వారికి సమస్తమైనటువంటి ద్రవ్యములను, వారితో పాటు మిగతా బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఈ ద్రవ్యములను ఇవ్వటానికి. అందుకని ఇలాగా లక్ష్మణస్వామి ఆ సుయజ్ఞుల వారిని పిలుచుకురావటానికి వారి యొక్క మందిరానికి వెళ్ళారు. ఈ 32వ సర్గలో సీతారాములు వీరు ఆచరించినటువంటి దానాదులన్నింటినీ కూడా, అంటే వారు చేసినటువంటి యాత్రాదానాలు వీటినన్నింటినీ కూడా తెలియజేసి ఆ తర్వాత వారు ఇంకా వనవాసానికి బయలుదేరతారు. తతః ఆ తరువాత, అంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామిని సుయజ్ఞుల వారిని తీసుకురమ్మని చెప్పి అనుజ్ఞించిన తర్వాత శుభతరం ప్రియం భ్రాతు శాసనం, శుభతరం శుభకరమైనటువంటి కార్యం అది. ఎందుకు శుభకరమైన కార్యము అని అంటే ఇక్కడ సీతారామ లక్ష్మణుడు వనవాసానికి వెళుతున్నారు. వనవాసానికి వెళ్ళేటప్పుడు తమ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని సంపదని కూడా ఉత్తములైనటువంటి కర్మనిష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములకి ఇతరులైనటువంటి సేవకులకి వీరందరికీ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మరి ఇలా చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది శుభతరమైనది అని అన్నారు. అంటే మన కోసం మనం చేసుకునేటువంటి మంగళకరమైనటువంటి కార్యం శుభకరమైనది, అంటే శుభాన్ని చేకూర్చేది అయితే మరి అంతకు మించి శుభాన్ని ఇచ్చేది ఇతరుల కోసం మనం చేసేటటువంటి పుణ్యకార్యములు ఏవైతే ఉన్నాయో ఇతరులకు సహాయపడే కార్యములు అవి మరింత శుభతరమైనటువంటివి. అందుకనే మరింత శుభప్రదమైనవి అని చెప్పడం కోసమే శుభతరమైనవి మిక్కిలి మంగళకరమైనటువంటివి అయినా ఆ విధంగా దాన ధర్మాలు చేయటానికి ఉపక్రమించినటువంటి ప్రియం చాలా ఇష్టమైనటువంటిది. అంటే ఇష్టమైనది అని ఎందుకు అంటున్నాడు అంటే లక్ష్మణస్వామికి తనను వనవాసానికి రావటానికి రామచంద్రమూర్తి అంగీకరించాడు.
అలా వనవాసానికి తనతో పాటు కలిసి వనవాసానికి వెళ్ళడానికి ఈ దానములన్నీ కూడా చేస్తున్నాడు. కావున లక్ష్మణస్వామికి కూడా ఎంతో ప్రియమైనటువంటివి ఈ దానములు. అంతేకాదు భ్రాతుః శాసనం, అన్నగారు అన్నగారి యొక్క ఆజ్ఞను పాటించడం తన యొక్క కర్తవ్యం కావున భ్రాతుః శాసనం, అన్నగారి యొక్క శాసనాన్ని ఆజ్ఞాయ అంగీకరించి అలాగే అన్నయ్య వారిని తీసుకువస్తాను అని చెప్పి ఆశు ఒడివడిగా త్వర త్వరగా వెంటనే సుయజ్ఞస్య నివేశనం ప్రవివేశ, సుయజ్ఞుల వారి యొక్క గృహానికి లక్ష్మణస్వామి వెళ్ళాడనమాట. మరి ఈ శ్లోకంలో విశేషం దాన ధర్మాలు చేసినటువంటి ఆ శుభప్రదమైన కార్యక్రమం ఏదైతే ఉందో అది శుభతరమైనటువంటిది, అంటే సామాన్యమైన దానికంటే కూడా మిక్కిలి శుభకరమైనటువంటిది అనే విషయాన్ని తెలియజేయటం. అంతేకాదు రామచంద్రమూర్తి తాను వనవాసానికి వెళ్ళేటప్పుడు తన సంపదంతా కూడా వ్యర్థము కాకూడదు, నిష్ప్రయోజనంగా ఉండకూడదు అని చెప్పి వారికి దానముగా ఇచ్చి దానికి సార్థకత చేకూర్చడం, తద్వారా వారి యొక్క ఆశీస్సులను పొందడం అనే ఈ ఫలములతో కూడిన ఈ కార్యాన్ని నిర్వర్తించడానికి సుయజ్ఞుల వారిని తీసుకురావడానికి లక్ష్మణస్వామి వారి యొక్క ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వారిని తీసుకువస్తారు. తంబి ప్రమగ్న్యాగారస్థం వందిత్వా లక్ష్మణో బ్రవీత్ సఖేభ్యాగచ్చపశ్యత్వం వేష్మ దుష్కర కారిణ. ఇంకా ఆ సుయజ్ఞుల వారి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయన అగ్నిహోత్రశాలలో హోమశాలలో ఆ యజ్ఞశాలలో ఉన్నారు. లక్ష్మణ రాముని యొక్క ఆజ్ఞను పొంది సుయజ్ఞుల వారిని తీసుకురావడానికి వెళ్ళినటువంటి లక్ష్మణుడు అగ్నిగారస్థం విప్రం, ఆ హోమశాలలో ఉన్నటువంటి విప్రుడైన ఆ సుయజ్ఞుల వారిని తం వందిత్వా అబ్రవీత్ వారికి నమస్కరించి చాలా గౌరవపూర్వకంగా చెప్పారట. ఇక్కడ విప్రం అని అన్నారు. విప్రహ అంటే విశేషేణ ప్రాతి పూరయతి షట్ కర్మాణీతి విప్రహ. విశేషంగా తాను ఆచరించవలసిన తన కర్తవ్యములైనటువంటి షట్కర్మలు అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహణం అని చెప్పి ఈ షట్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆరు కర్మలు, ఈ ఆరు కర్మలను కూడా పూర్తిగా ఆచరించే వారు ఎవరైతే ఉంటారో వారిని విప్రులు అని అనాలి అని మనకు నిఘంటువులు తెలియజేస్తున్నాయి. కావున విప్రం ఇలా షట్కర్మ నిరతుడైనటువంటి వాడైన ఆ విప్రుడైన సుయజ్ఞుణ్ణి వందిత్వా అబ్రవీత్ నమస్కరించి చెబుతూ ఉన్నాడు. పైగా విప్రుడు అనేదానికి మరో అర్థం కూడా చెబుతారు, అంటే మరో విశేషం కూడా చెప్పారు. జన్మనా బ్రాహ్మణోజ్ఞేయ సంస్కారై ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం స్త్రీభిః శ్రోత్రియ ఉచ్యతే అని చెబుతూ ఆ బ్రాహ్మణ వంశంలో జన్మించడం ద్వారా బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. మరి ఆ తర్వాత సంస్కారై ఉపనయన సంస్కారం కనుక జరిగినట్లయితే అలాగే అతని యొక్క సంస్కారముల ద్వారా ద్విజ ఉచ్యతే ద్విజుడు రెండవ జన్మ జ్ఞానప్రదమైనటువంటి రెండవ జన్మను పొందినటువంటి వాడై ద్విజుడు అని పిలువబడతాడట. విద్యయా యాతి విప్రత్వం ఎప్పుడైతే తాను చదవవలసినటువంటివన్నీ కూడా చదువుతాడో అప్పుడే అతనిని విప్రుడు అని చెప్పి పిలవాలి అన్నారు. అందుకనే విద్యయా యాతి విప్రత్వం అతను చదువుకున్నటువంటి విద్య వలన అతనిని విప్రుడు అని అనాలి. త్రిభిః శ్రోత్రియ ఉచ్యతే ఈ మూడు లక్షణములు కలిగినటువంటి వాడిని శ్రోత్రియుడు అని చెప్పి అనాలి అన్నారు. ఈ విధంగా శ్రోత్రియుడు, విప్రుడు, బ్రాహ్మణోత్తముడు అయిన తం సుయజ్ఞుణ్ణి వందిత్వా నమస్కరించి అబ్రవీత్ ఈ విధంగా అంటున్నాడు. సఖే మిత్రమా, ఎందుకంటే వశిష్ఠుల వారు వీరికి గురువు. మరి వశిష్ఠపుత్రుడు వీరితో పాటు చిన్నప్పటి నుండి పెరిగినవాడు అయి ఉంటాడు, అదేవిధంగా వారితో కొంత స్నేహం అనేది ఉంటుంది. కావున సఖే మిత్రమా అని సంబోధిస్తున్నాడు సుయజ్ఞుణ్ణి. మిత్రమా దుష్కరకారిణ, దుష్కరమైనటువంటి అంటే ఎవరూ చేయలేనటువంటి పనిచేస్తున్నవాడైన తనకు ప్రాప్తించవలసినటువంటి రాజ్యాన్ని విడిచిపెట్టి వనవాసానికి బయలుదేరుతున్నటువంటి శ్రీరాముని యొక్క
వేష్మ భవంతికి భవనానికి అభ్యాగచ్చ, నీవు వెంచయ్యవయ్యా, దయచేసి నీవు అక్కడికి శ్రీరాముని యొక్క ఆ అంతఃపురానికి నీవు రావాలయ్యా, అపశ్యా చూడు అని అన్నాడు. ఆ సుయజ్ఞుల వారి దగ్గరికి వెళ్ళి, అంటే ఇక్కడ చూడండి, సఖే అని ఆ మిత్రత్వం ఏదైతే ఉందో మిత్రుడిగా సంబోధించాడు, కానీ విప్రుడిగా అతనికి నమస్కరించి గౌరవించాడు. కావున ఇటు స్నేహము అటు గౌరవము సందర్భోచితమైనటువంటి మాటలు వేటిని విడిచిపెట్టలేదు. స్నేహం ఉంది కదా అని చెప్పి గౌరవాన్ని విడిచిపెట్టలేదు, గౌరవిస్తున్నాను కదా అని చెప్పి స్నేహాన్ని విడిచిపెట్టలేదు. అటు స్నేహంతో ఉంటున్నాడు, గౌరవంతో పూజనీయమైనటువంటి భావనతోటి మెలుగుతూ ఉన్నాడు. ఇది సముచితమైనటువంటి క్షత్రియ లక్షణం. అంటే తాను క్షత్రియుణ్ణి రాజకుమారుణ్ణి అనే గర్వం లేదు, గురుపుత్రుడు కావున అతని శ్రోత్రియుడు కావున అతనికి నమస్కరించాడు, మిత్రుడు కావున మిత్రమా అని సంబోధించి మీరు శ్రీరాముని యొక్క మందిరానికి రావాలి, దయచేసి కాస్త దాని గురించి చూడండి అని ఇలాగా సుయజ్ఞుల వారిని అడిగాడు. అడిగేటప్పటికీ తతసంధ్యాముపాస్యాశు గత్వా సౌమిత్రిణా సహ జుష్టం తత్ప్రావిశల్లక్ష్మ్య రమ్యం రామనివేశనం. లక్ష్మణస్వామి ఎప్పుడైతే ఇలా చెప్పాడో, రామచంద్రమూర్తి దుష్కరమైనటువంటి ఎవరో చేయలేనటువంటి కార్యాన్ని ఆచరిస్తున్నాడు, కావున రాముని యొక్క మందిరానికి మీరు రావాలి అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు తత తరువాత సంధ్యాం ఉపాస్య, ఆ సుయజ్ఞుల వారు సంధ్యావందనాన్ని చక్కగా చేసుకుని మరి అగ్నిశాలలో ఉన్నారు కావున తాను చేయవలసినటువంటి ఆ నిత్యాగ్నిహోత్రాన్ని నిత్యకర్మానుష్ఠానాన్ని సంధ్యావందనాది క్రియలను పూర్తి చేసుకుని సౌమిత్రినా సహా సుమిత్రాతనయుడైనటువంటి లక్ష్మణునితో కలిసి ఆశుగత్వ వెంట వెంటనే త్వరత్వరగా, అంటే రాముడు పిలిచాడు అంటే ఎవరికైనా తొందరగానే ఉంటుంది కావున త్వరత్వరగా వెళ్ళి లక్ష్మ్యాజుష్టం, లక్ష్మితోటి శోభతోటి ఐశ్వర్యంతో వెలుగొందుతూ ఉన్నటువంటి జుష్టం రమ్యం తత్ రామనివేశనం, రమ్యమైన చాలా ప్రశాంతంగాను ఆనందంగాను ఎప్పుడు చూసినా సరే కొత్తదిగా అనిపించేటటువంటి అటువంటి రామ మందిరానికి, రాముని యొక్క భవంతికి ప్రావిశతు ఆ అంతఃపురంలోకి సుయజ్ఞుల వారు లక్ష్మణునితో కలిసి ప్రవేశించారు అని. సహజంగా అయితే ఇలా వనవాసానికి, అంటే పట్టాభిషేకం ఆగిపోయి వనవాసానికి వెళుతున్నారు అంటే ఆ ఇల్లు శోభను కోల్పోయి చాలా శోకంతో కూడి ఉంటుంది, కానీ రాముని యొక్క భవంతి మాత్రము ఆయన వనవాసానికి బయలుదేరుతున్నప్పటికీ కూడా ఆ భవంతిలో శోభ ఏమాత్రము తగ్గలేదు, లక్ష్మీప్రదంగాను శోభాయమానంగా ఉన్నది. అటువంటి రాముని యొక్క గృహంలోకి వెళ్ళాడు అంటే అక్కడ శోభ ఎందుకు తగ్గుతుంది అంటే ఆ గృహంలో ఉండే వారి యొక్క మానసికమైనటువంటి స్థితి, వారి యొక్క మాటల వల్ల ఆ గృహానికి శోభ అనేది తగ్గుతుంది. కానీ రాముడు వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ లేకపోతే బాధపడేటువంటి దుఃఖంతో కూడినటువంటి మాటలు కానీ ఏవీ మాట్లాడటం లేదు. ధర్మం ధర్మం అంటూ ఆ ధర్మయుక్తమైనటువంటి మాటలే మాట్లాడుతున్నాడు. సీతాదేవి లక్ష్మణుడు వీరు కూడా ఆ గృహంలో ధర్మ సమ్మతమైనటువంటి మాటలనే మాట్లాడుతూ ఉన్నారు. పైగా వనవాసానికి వెళ్ళడానికి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏ ఇంట్లో అయితే ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీకళ శోభ అనేది చక్కగా గోచరిస్తుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి అలాగా వనవాసానికి వెళ్ళబోతున్నటువంటి ఆ రాముని యొక్క అంతఃపురం కూడా లక్ష్మీకళతోటి ఉట్టిపడుతూ శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నది. అటువంటి శ్రీరాముని యొక్క అంతఃపురంలోకి, ఆ భవంతిలోకి సుయజ్ఞుల వారు లక్ష్మణునితో కలిసి ప్రవేశించారు. అలా ప్రవేశిస్తే తమాగతం వేదవిదం ప్రాంజలి సీతయా సహ సుయజ్ఞమభిజక్రామ రాఘవోగ్నిమివార్చితం. తమాగతం వేదవిదం ప్రాంజలి సీతయా సహ సుయజ్ఞమభిజక్రామ రాఘవోగ్నిమివార్చితం. ఇక్కడ మరి అలా వచ్చినటువంటి ఆ విప్రుడైన
తేజస్సంపన్నుడైన బ్రహ్మతేజస్సుతోటి వెలుగొందుతున్నటువంటి ఆ సుయజ్ఞుని వారిని చూచి ఆగతం తన గృహానికి విచ్చేసినటువంటి వేదవిధం వేదపండితుడైనటువంటి వాడైన తం ఆ సుయజ్ఞునికి రాఘవ రామచంద్రమూర్తి ప్రాంజలిహి నమస్కరించినటువంటి వాడై అర్చితం అగ్నిం ఇవ ఆరాధన చేసిన తర్వాత హోమకుండం చుట్టూ ఏ విధంగా అయితే ప్రదక్షిణములు చేస్తారో అలాగా అంటే అగ్నికి ప్రదక్షిణం కనుక చేసినట్లయితే ఆయన స్వస్తి శ్రద్ధ మేధామని చెబుతూ మనకు శుభాన్ని అదేవిధంగా మేధస్సంపత్తిని ఆయుష్యమును ఆరోగ్యమును అదేవిధంగా ధనమును వీటినన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకని హోమం పూర్తయిన తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ దంపతులు ఆ హోమగుండం చుట్టూ యజ్ఞగుండం చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తారు. ఇక్కడ వచ్చినటువంటి సుయజ్ఞుల వారు హోమగుండంలాగా యజ్ఞగుండంలాగా అలా వెలుగొందుతూ ఉన్నారు. ఆయనకు ప్రదక్షిణం చేస్తేనే అగ్నికి ప్రదక్షిణం చేసినంత ఫలం కలుగుతుందన్నమాట. ఎందుకు అంటే నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉన్నటువంటి వారికి అగ్నులన్నీ కూడా స్వాధీనమై ఉంటారట. వశిష్ఠాశ్రమ వర్ణనలో చెబుతారు, వశిష్ఠుల వారు ఆ ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆశ్రమంలో ఉన్నటువంటి అగ్నులు ఏవైతే ఉన్నాయో ఆ అగ్నులు ఎదురు వచ్చి ఆహ్వానించేవిట. ఎలాగా అంటే తండ్రి బయటకు వెళ్ళినటువంటి తండ్రి ఇంటికి రాగానే ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లలు అయ్యో నాన్నొచ్చాడు నాకేం తెచ్చాడో అని పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి ఆ చేతులు పట్టుకుని ఏ విధంగా అయితే తండ్రిని ఇంట్లోకి తీసుకువస్తూ ఆనందిస్తూ ఉంటారో అదేవిధంగా వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉంటే ఆ ఆశ్రమంలో ఉన్న అగ్నులు అలా ఎదురు వచ్చి వశిష్ఠ మహర్షి దగ్గర చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తూ ఆయనను ఆదరించి లోపలికి తీసుకువెళ్ళేవిట. అలా అగ్నులు స్వాధీనమై ఉంటాయి అగ్నిని ఆరాధించే వారికి. మరి అలాగే ఇక్కడ సుయజ్ఞుల వారు తమ యొక్క అంతఃపురానికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి భక్తి శ్రద్ధలతో చక్కగా నమస్కరించి వారికి ప్రదక్షిణం చేశారు. అగ్నిం ఇవ అగ్నిహోత్రుడికి చేసినట్లుగా సీతయా సహా సీతాదేవితో కలిసి అభిచక్రామ ప్రదక్షిణాన్ని చేశాడు అన్నారు. మరి ఈ విధంగా వచ్చినటువంటి వాడు గురుపుత్రుడు, ఒక రకంగా స్నేహితుడు అయినప్పటికీ కూడా ఆ బ్రహ్మవర్చస్సు కలిగిన వాడు, అదేవిధంగా యోగ్యుడు, నిత్యకర్మానుష్ఠాన నిరతుడు. కావున షట్కర్మ నిరతుడైనటువంటి అటువంటి వేద పండితుడు తన గృహానికి వచ్చాడు అంటే మరి వారిని గౌరవించడం అనేది విధి కర్తవ్యము అని భావించి అటువంటి సంస్కారం ఉన్నది. కావున వెంటనే లేచి ఎదురు వెళ్ళి వారిని ఆహ్వానించి తీసుకువచ్చి వారికి ఆ సుయజ్ఞుల వారికి చక్కగా ప్రదక్షిణం చేశాడు. అంటే పరమాత్మ అయినా సరే విద్యావంతులకు గౌరవాన్ని ఇచ్చి తీరుతాడు, అతిథులను గౌరవించి తీరుతాడు అనేది రామచంద్రమూర్తి యొక్క ఈ ప్రవర్తన ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. రాముడే కాదు, కృష్ణుడే కాదు, ఎవడైనా సరే పరమాత్మ అయిన ఆయన తన దగ్గరకు వచ్చినటువంటి అతిథులని గౌరవించడం కర్తవ్యంగా తాము ఆచరించి మనందరికీ కూడా చూపించాడు. ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి నారద మహర్షి వస్తే ఆ నారద మహర్షిని శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా గౌరవిస్తాడు. ఒక రకంగా చూచినట్లయితే శ్రీకృష్ణుడికి నారద మహర్షి మన లౌకికమైనటువంటి వరుసలు కనుక చూచినట్లయితే శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమల నుండి జన్మించినటువంటి వాడు బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారి మానసపుత్రుడైనటువంటి వాడు నారదుడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఆ మహావిష్ణువుకి మనువడు అవుతాడు నారద మహర్షి. అయినప్పటికీ కూడా శ్రోత్రియుడు, అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా షట్కర్మ నిరతుడైనటువంటి వాడు, అటువంటి వాడైన దేవర్షి కావున నారద మహర్షి రాగానే శ్రీకృష్ణ పరమాత్మ చటుక్కున లేచి నిలబడి ఆయనను ఆహ్వానించి అసమర్ఘ్యమర్ఘ్యాధికయాది పురుష సపర్య సాధు సపర్య పూజయతు అర్ఘ్యపాద్యాది ఉపచారముల చేత నారద మహర్షిని సేవించారట. ఎందుకండి ఇంత గొప్పగా ఎందుకు సేవించాలి, సామాన్యంగా అంటే సరిపోతుంది కదా, పైగా ఆ వచ్చినటువంటి వాళ్ళు దేవర్షులు బ్రహ్మర్షులు అంటున్నారు, వీళ్ళు సేవిస్తేనే అనుకూలంగా ఉండటము, వీళ్ళు సేవించకపోతే ప్రతికూలంగా ఉండటము, ఇటువంటి లక్షణములు ఆ వచ్చినటువంటి వారిలో ఉండవు.
ఎందుకంటే బ్రహ్మర్షులు దేవర్షులు మహాత్ములు వారిలో ఎదుటి వారు తమను గౌరవిస్తేనే వారిని అనుగ్రహించాలి, లేకపోతే కోపించాలి అనే ఇటువంటి లక్షణములు ఉండవు కదా. అయినప్పటికీ కూడా ఇంత గొప్పగా గౌరవించవలసిన అవసరం ఏమిటి అంటే, ఆ గౌరవించడం వారి కోసం కాదు, అలా గౌరవించడం వల్ల వీరికి వీరి ఇంటికి వీరి యొక్క కుటుంబానికి కూడా శుభం అనేది కలుగుతుంది, ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అనే విషయాన్ని తెలియజేయటం కోసమే రాముడైనా కృష్ణుడైనా సరే తమ దగ్గరకు వచ్చినటువంటి శ్రోత్రియులను వారిని చాలా గొప్పగా గౌరవించారు. అందుకేనే అంటారు గృహానుపైతుం ప్రణయాదభీప్సవ భవంతి నా పుణ్యకృతాం మనీషిణ అని. పైగా మహాత్ములైనటువంటి వారు పుణ్యాత్ములైనటువంటి వారు ఎక్కడికి పడితే అక్కడికి రారు. వారు మన ఇళ్లకు వచ్చారు అంటే మనల్ని పుణ్యాత్మలను చేయటం కోసమే, మనం పూర్వం చేసినటువంటి పుణ్యముల యొక్క ఫలంగానే వారు మన ఇంటికి వస్తారు. కావున ఆ విధంగా వచ్చినప్పుడు మరలా వారు వస్తారో రారో, కావున ఆ విధంగా వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకుని వారిని చక్కగా సత్కరించి పూజించి వారి యొక్క ఆశీస్సులను తీసుకోవాలి అనే విషయాన్ని రామచంద్రమూర్తి తాను ఆచరించి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే రాముడు తన అంతఃపురానికి వచ్చినటువంటి ఆ సుయజ్ఞుల వారిని చక్కగా సాదరంగా ఆహ్వానించి గౌరవించి భార్యతో కలిసి సీతాదేవితో కలిసి వారికి ప్రదక్షిణం చేసి అర్ఘ్యపాద్యాది ఉపచారముల చేత అర్చించి గౌరవించాడు. గౌరవించి జాతరూపమయైర్ముఖ్యై అంగదై కుండలైశుభై సహేమసూత్రైర్మణిభి కేయూరైర్వలయైరపి అన్యైశ్చరత్నైర్బహుభి కాకుత్సహ ప్రత్యపూజయతు సుయజ్ఞం సతదోవాచ రామసీతా ప్రచోదితః. ఇంకా తన మందిరంలో ఉన్నటువంటి ఆ సంపదలను వాటిని కూడా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. జాతరూపమయై అని అంటూ, జాతరూపమయై చక్కటి మేలిమి బంగారంతో చేసినటువంటి ముఖ్యై ప్రధానమైన శ్రేష్టములైనటువంటి సువర్ణ ఖచితమైన అంగదై, అంగదములు అంటే ఈ మోచేతి పైన ధరించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని అంగదములు అని అంటారు. అంగదై ఈ మోచేతి పైన అంటే బాహువుల దగ్గర భుజముల దగ్గర ధరించేటటువంటి భుజకీర్తులు మొదలైనటువంటి వాటి చేత శుభై కుండలై శుభప్రదమైనటువంటి దేదీప్యమానంగా ప్రకాశించే కుండలములు చెవులకు ధరించేటటువంటి కుండలముల చేతను సహేమసూత్రై మణిభి బంగారపు సూత్రముల చేత కూర్చబడినటువంటి అంటే మణులు అలంకరించుకోవాలి అంటే ఆ మధ్యలో సూత్రము చేత బంధించి వాటిని కంఠంలో మణులను అనేక మణులను అలంకరించుకుంటారు. మరి ఇక్కడ మణులన్నీ కూడా బంగారు సూత్రము చేత కూర్చబడ్డాయి. అలాగ సహేమ సూత్రై బంగారు సూత్రముల చేత కూర్చబడినవైన మణిభి వైడూర్యములు పద్మరాగములు గోమేధికములు ముత్యములు మొదలైనటువంటి మణులు వజ్రములు మొదలైన ఈ మణులు ఏవైతే ఉన్నాయో ఈ మణులన్నిటితోటి కూడా కేయూరై అలాగే ఈ భుజము పైన అలంకరించుకునేటువంటి అలంకరణ చేత కూడా అలంకరణలు ఏవైతే ఉంటాయో వాటి చేతను మరి వలయై కడియములు కంకణములు బంగారమయమైనటువంటి కంకణములు ఏవైతే వీటినన్నిటినీ కూడా అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఆ సుయజ్ఞుల వారికి రామచంద్రమూర్తి సమర్పిస్తూ ఉన్నాడు అని అన్నారు. మరి ఇక్కడ అంగదములు కేయూరములు రెండూ కూడా బాహువులకు అలంకరించుకునేటువంటి అలంకరణలే. అయితే అంగదములు అంటే బాహువుల దగ్గర అలంకరించే పెద్ద పెద్ద ఆభరణములు ఏవైతే ఉంటాయో వాటిని అంగదములోని, కేయూరములు అంటే కనుక ఆ బాహువుల దగ్గర అలంకరించే చిన్న చిన్న అలంకరణలు ఏవైతే ఉంటాయో ఆభరణములు వాటిని కేయూరములు అని చెప్పి అంటారు. ఇలాగా ఆ అలంకరించుకునేటువంటి బంగారుమయమైన ఆభరణములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇవ్వడానికి సిద్ధపడి అన్యై బహుభీ రత్నై ఇతరములైనటువంటి అనేక రత్నములు చాలా రత్నములు ఉన్నాయి ఆ రత్నములన్నింటినీ కూడా శ్రేష్టమైనటువంటి రత్నాభరణముల చేత కూడా
అతను తర్వాత శ్లోకంలో అన్యైశ్చరత్నైర్బహుభిః కాకుత్సహ ప్రత్యపూజయతు సుయజ్ఞం సతతోవాచ రామసీత ప్రచోదితః. ఇలాగా మిగతా అనేకమైనటువంటి రత్నములతో, జాతి రత్నముల చేత కాకుత్సహ కకుత్స వంశీయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సుయజ్ఞం ప్రత్యపూజయతు, ఆ సుయజ్ఞుల వారిని పూజించాడు, వారిని సత్కరించాడు. ఈ ఆభరణములు వాటినన్నింటినీ కూడా చాలా ఆదర భావనతోటి వారికి ఇస్తూ వారిని పూజించారట. పూజించిన తర్వాత సహా రామ, ఇంకా ఆ రాముడు తదా అలా పూజించిన తర్వాత సీతా ప్రచోదిత, సీతాదేవి చేత ప్రచోదన చేయబడిన వాడై, ప్రేరేపించబడినటువంటి వాడై ఉవాచ, సుయజ్ఞుల వారితో అంటున్నారు. చూడండి, పూజలు చేసేటప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన కార్యములలో ఉన్నప్పుడు భర్త ఆ కార్యంలో మునిగిపోయి ఆ భర్తకి ఏదైనా గుర్తురాని విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయాన్ని వెంటనే పక్కనే ఉన్న భార్య ఏమండి ఆ విషయం అని చెప్పి వెంటనే గుర్తు చేస్తుంది. అలాగే సుయజ్ఞుల వారిని సత్కరించడంలో, ఆయనని గౌరవించడంలో, పూజించడంలో నిమగ్నమైపోయినాడు రామచంద్రమూర్తి. అలా నిమగ్నమైపోయినటువంటి రాముడితోటి సీతాదేవి ఆమె ప్రేరేపించి ఒక మాట చెప్పింది కళ్ళతోటే, అది కూడా ఆమె ఏదో నోటితో చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె యొక్క మనస్సు రామునికి తెలుసు. కావున కళ్ళతోటే ఆమె ఒక్కసారి సైగ చేసినట్లుగా ప్రేరేపించింది, ప్రచోదనం చేసింది. వెంటనే రాముడు ఓహో ఆ విషయం ఒకటి చెప్పాలి కదా అని చెప్పి రామచంద్రమూర్తి సుయజ్ఞుల వారితోటి చెబుతున్నారు. మరి సీతాదేవి ఏం చెప్పింది, రామచంద్రమూర్తి సుయజ్ఞులతోటి ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుడు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. శుభతరం ప్రియం గత్వా సప్రవివేశాసు సుయజ్ఞస్య నివేశనం తం విప్రం అజ్ఞగారస్థం వందిత్వా లక్ష్మణోబ్రవీత్ సఖేభ్యాగచ్చ పశ్యత్వం వేష్మ దుష్కరకారిణః తతః సంధ్యాం ఉపాస్యాసు గత్వా సౌమిత్రిణా సహ జుష్టం తత్ ప్రావిశల్లక్ష్మ్యా రమ్యం రామనివేశనం తమాగతం వేదవిదం ప్రాంజలిః సీతయా సహ సుయజ్ఞం అభిచక్రామ రాఘవోగ్నిం నివార్చితం జాతరూపమయైః ముఖ్యైః అంగదైః కుండలైశుభైః సహేమ సూత్రైః మణిభిః కేయూరైః వలయైరపి అన్యైశ్చ రత్నైర్బహుభిః కాకుత్స్థః ప్రత్యపూజయత్ సుయజ్ఞం సతదోవాచ రామసీత ప్రచోదితః. ఇత్యార్షే.
శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఆది కావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రింశే సర్గే త్రింశే సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్వంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న దేశాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాద్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.